తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిపి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆ పార్టీలో దక్కే పదవులతో సహా వివరిస్తున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ విలీనంపై మరోసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం పక్కా అని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నా ఎప్పటికైనా జరగబోయేది అదేనని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యాక కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారని చెప్పారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని తెలిపారు. బీఆర్ఎస్ విలీనం తర్వాత ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం బీజేపీలో మర్జ్ అవుతారని, ఈ ప్రక్రియతో కవితకు బెయిల్ వస్తుందని చెప్పారు సీఎం రేవంత్. ఆ తర్వాత కవితకు కూడా రాజ్యసభ పదవి దక్కబోతుందన్నారు రేవంత్. కాంగ్రెస్ వర్షన్ ఇలా ఉంటే బీజేపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ బీజేపీలో కాదు కాంగ్రెస్ లోనే విలీనం కాబోతుందంటూ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక కేసీఆర్ ఏకంగా ఏఐసీసీ అధ్యక్షులవుతారన్నారు బండి సంజయ్. కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు దక్కడం ఖాయమంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు సైలెంట్ అయిందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్న రేవంత్ వారిని ఎందుకు అరెస్ట్ చేయించడం లేదని, ఏ ఒప్పందంతో కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు పక్కకు పోయాయన్నారు బండి సంజయ్. రాజ్యసభ సభ్యుల మజ్ తర్వాత కవితకు బెయిల్ వస్తుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కూడా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుంది అనడం మూర్ఖత్వమని, ఆప్ని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని రివర్స్ అటాక్ కు దిగారు. ఇటు రాష్ట్రం అటు కేంద్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీల విమర్శలు ఇలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ముందుకెళ్తోంది. సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో వేస్తామని అధికార పార్టీ సవాళ్లు చేస్తుంటే తాము మాత్రం ఫినిక్స్ పక్షిలా పైకి వస్తామని, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తాము అనే నమ్మకంతో ఉంది గులాబీ పార్టీ.